నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు మంచి బ్రైట్ గా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు మీరు ఈ రోజు మాత్రం. ఈ కలర్ కొంచెం రేర్ గా కట్టుకుంటారు కదా, కొంచెం బ్రౌన్స్ తక్కువ. ఎప్పుడు విడిగా మాట్లాడుకుంటాం, నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా మిమ్మల్ని. అసలు ఎలాంటి శారీస్ ఇష్టపడతారు మీరు? మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ ఇష్టం? కాటన్. కాటన్ కోట ప్యూర్ సిల్క్. ఓకే, ప్యూర్ సిల్క్ కూడా ఉంది ఇందులో. ప్యూర్ సిల్క్ కూడా ఉంది. ఓకే, కంఫర్ట్ అనిపిస్తుంది అండి? హాయిగా ఉంటుంది, లైట్ వెయిట్, ఎక్కువ నలిగిపోదు, మెయింటెనెన్స్ ఫ్రీ. అనా మెయింటెనెన్స్ ఫ్రీ, ఫ్రీ ఏంది, దాన్ని రోలింగ్ చేయించాలి, కాకపోతే ఒంటికి సుఖంగా ఉంటుంది. నేను కొంచెం నిలబడేవి, కరకరలాడేవి, ఫ్యాన్సీవి, పల్చటివి వాటిని ప్రిఫర్ చేయను. కాటన్ కొంచెం నిలబడుతుంది గారు అమ్మగారు, నిలబడిన మెత్తగా ఉంటుంది. కాటన్ నిలబడుతుంటే మనం రోల్ చేయించి నిలబెడతాము. ఓకే, కట్టుకుంటే మనకి వీపుకి చేతులకి తగిలే చోట ఇక్కడ ప్రాణం హాయిగా ఉండాలి కదా, అందుకని నేను అవే ప్రిఫర్ చేస్తాను. చాలా మందికి ఉంటాయి ఈ ప్రశ్నలు. ఆ బలభద్ర పాత్ర రమణి గారు అయితే ఇన్ని చీరలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఆవిడ మాట్లాడినప్పుడల్లా అదొకటి అడుగుతుంటారు, ఎలా వస్తాయి? ఆ వరుసగా షార్ట్స్ ఏవో వేస్తారు, ఒకే చీరలో షార్ట్స్ ఉండవు కదా. అవునవును, ఒకటి క్రీమ్ ఉంటుంది, ఒకటి గ్రే ఉంటుంది. చాలు రమ్మ గారు, ఫస్ట్ ప్రశ్న ఇదే, మీ కాస్ట్యూమ్స్ ఎట్లా, ఎక్కడ తీసుకుంటారు? అందరు అదే అడుగుతారు, ఇన్ని చీరలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? చచ్చిపోతున్నాం, చెత్తేవటం కాదు. కొంతమంది ప్రత్యేకంగా మీ చీరలు మాకు ఇష్టం అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఇటీవల తక్కువ, మొదటి రోజుల్లో, మొదట బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పుడు మా అక్కయ్య చీరలు చాలా కట్టుకున్నాను నేను. వసంతవో, ఇందిర్వో, చిన్నక్కవి, మా దాఖరక్కవి, మా అక్కయ్య కూతురువి, అక్క అన్నయ్య కూతురువి, అలా కూడా కట్టు. ఈ మధ్య కాలంలో అంటే మీకు ఒకటే చాలా బాగా గుర్తు ఏంటంటే, నాకు చాలా పర్ఫెక్ట్గా సూట్ అయినవన్నీ నావి. అంతేనా? చాలా బాగా ఇష్టపడతారు కదా మీరు. మీడియం రంగు అంటే అటు డార్క్ కాదు, లైట్ కాదు, బ్రైట్ గా ఉండే కలర్స్. మీ ఫేవరెట్ కలర్ ఏంటండి? కరెక్ట్ గా చెప్పనా? నవ్వకూడదు, నవ్వండి. ప్యాడ్ రంగు, మెహందీ గ్రీన్ ఇష్టం నాకు. అవునా రమ్మగారు? ఓకే ఓకే. ఒక దశలో ఒక 15 చీరలు అయినా ఉండేవి. ఇంచుమించుగా ఇప్పుడు మీరు కట్టుకున్నది ఇది బ్రౌన్ అవుతుందేమో. ఇది బ్రౌన్, నాకు అలాంటి రంగు ఇష్టం. మెహందీ గ్రీన్, ప్యాడ్ రంగు, ఆ రెండు కలర్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. రెడ్ ఇష్టం. ఓకే, రెడ్ చీరలు ఇంచుమించు నేను కట్టుకున్న రెడ్ చీరలు అన్నీ నావే. మా ఇంట్లో ఎవరు నా అంత రెడ్ కొనుక్కోరు అసలు. అక్క వాళ్ళు ఎవరు కూడా ఎవరు కొనరు. నా దగ్గరే మాక్సిమం రెడ్స్ ఉంటాయి. ఎవరికైనా నేను చీర కొంటే ఓ రెడ్ ప్రిఫర్ చేసి ఇది బాగుంటుంది అని వాళ్ళు ఓటర్ ఇచ్చి ఒప్పిస్తాను కూడా. రెడ్ కొనిపిస్తారా? వాళ్ళందరూ తక్కువ, నేనే ఎక్కువ రెడ్ కట్టుకుంటాను, నాకు రెడ్స్ ఇష్టం. కాదు రమ్మగారు, మనం కట్టుకునే చీర కావచ్చు, డ్రెస్ కావచ్చు, మనం వేసుకునే దాని కలర్ని బట్టి మన మనస్తత్వం ఉంటుందని, ఆ రోజు మనం అలా ఆలోచిస్తామని, మన మూడ్ స్వింగ్స్ ఉంటాయని అంటుంటారు కదా, నిజమేనంటారా? చెప్తారు జయ, మనము ప్రశాంతంగా ఉంటుంది కూల్ కలర్స్ వేసుకున్నాం అనుకో. ఇప్పుడు ఎండవేళ, ఎండవేళ మనం లేత రంగులు, తెలుపు, లేత ఆకుపచ్చ, లేత నీలము, లేత పసుపు కట్టుకుంటే ఒక ప్రశాంతంగా ఉంటుంది. మనని చూసిన వాళ్ళకు కూడా అలాంటి కూల్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఎర్రటి ఎండలో మొహం మాడిపోతుంటే మనం నల్లటి చీర, పింక్, రాణి పింక్, బ్రైట్ రెడ్, బ్లాక్ అలాంటివి కట్టుకుంటే ఏంటంటే మనకి మనము ఎండతాపాన్ని సహించలేం. మనని చూసిన వాళ్ళకు కూడా అంత ప్రశాంతమైన భావాలు కలగవు అంటారు. బట్టలను బట్టి ఎదుటి వాళ్ళకి మన మీద ఒక ఒపీనియన్ వస్తుంది. గ్యారెంటీగా మనం కూల్ గా మన బట్టలు మనతో పాటు ఎలా కలిసిన అయ్యని. ఇప్పుడు నేను ఇది కట్టుకున్నాను, ఇది నా మీద బాగుంది కదా, బాగుంది, బాగుంది, చూడడానికి బాగుంది, నాకు నాకు సూట్ అవ్వటం ఒకటి, నేను దీన్ని సంతోషంగా కట్టుకోవటం రెండోది, నాకు ఉన్న కంఫర్ట్ అవన్నీ నా మొహంలో కనపడతాయి. మన మొహాల్లో కనిపిస్తాయి కదా, 100% కాకపోయినా కొంత పర్సంటేజ్ అయితే మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఈ శారీని క్యారీ చేస్తున్నాము అనేది కూడా. ఒకవేళ ఇది గుచ్చుకుంటుంది అనుకో, నేను విసుగ్గా మా చేతులు తిప్పుకుంటూ చీర సారి చేసుకుంటూ ఉంటే అవతల వాళ్ళకి నా మీద ఎలాంటి అభిప్రాయం వస్తుంది, ఎవడు ఎప్పుడు బట్టలు సవరించుకుంటుంది అనుకోరు, అలా అనిపిస్తుంది. కాకపోతే పూర్తి బట్టల మీదే డిపెండ్ అవుతుంది అని అనలేము, కానీ బట్టల మీద కూడా ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. ఎలాగో ఉంటుంది, మనం కూల్గా బట్టలు వేసుకుంటే మనకి మనకి బాగుంటుంది, చూసేవాళ్ళే బాగుంటుంది. జనరల్గా ఏం చెప్తారంటే సీజనల్గా బట్టలు మనం పిల్లలకు కూడా తేలికపాటివి, మెత్తటివి, కాటన్వి, లూజ్వి ఎండాకాలం వేస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, నసగా ఉండడు. వివిధ పిల్లవాడు నసగా ఉండడు, మనకి హాయిగా ఉంటుంది. టైట్గా టపటపలాడేవి అలాంటివి వేసుకున్నారనుకో విసుగ్గా ఉంటుంది. సింథటిక్వి చెమట పోసి వాడు ఏడుస్తాడు, అదే మనకు కూడా సేమ్ ఫీల్. అదే మనకు కూడా కాలానుగుణంగా బట్టలు వేసుకోవటము అంటే ఫ్యాషన్ అనుసరించి అని చెప్పను నేను. నేను అసలు ఫ్యాషన్ జోలికే వెళ్ళను. అవును, ఫ్యాషన్ మనకి నప్పుతాయా లేవా, ట్రెండ్, ఇప్పుడు ఇది ఇది ట్రెండ్ కదా అని కొనుక్కొని చేయా నేను. కొంటారమ్మగారు, అది చూడరా,
మరి కొనేటప్పుడు ఎలా ఏం చూసుకుంటారు మీరు? నాకు నచ్చటమే. కలరా? కలర్స్ నేను కొన్ని రంగులు ఎక్కువ కట్టుకుంటాను. అన్ని రంగులు కట్టుకుని ప్రింట్స్ మన దగ్గర లేదు ఈ రంగు అని కానీ, మనం ఈ వెరైటీ కట్టలేదని కానీ చచ్చిన అనుకోని చేయ. నేను నేను కట్టను వెరైటీ అంటే అది నేను నాది కాదు అని ఫీల్ అవుతా. మా ఇంట్లో ఇంచుమించుగా అందరూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఇది కుట్టి చీర అని పక్కకు పెడతారు. నేనైతే ఖచ్చితంగా మా అక్కయ్యలందరికీ ఏ చీర ఎవరికి నచ్చుతుందో ఏడుగురికి, మా వదిన 8 మందికి చెప్పగలను నేను. వాళ్ళ చాయిస్ ఏంటో మీరు చెప్పారు. వాళ్ళ 100% చాయిస్ ఏంటో, వాళ్ళు ఏం కట్టుకోగలుగుతారో నాకు బాగా తెలుసు. నేను కూడా కొన్ని కట్టుకుంటాను జయ. అన్ని రకాలు ఇష్టపడతారా రమగారు? ఆ ప్రింట్స్ చిన్న పువ్వులు ప్రింట్స్ అని ఫ్లవర్స్ అని. బాతిక్ ప్రింట్ చాలా ఇష్టం నాకు. ఓకే, బాతిక్ చాలా నచ్చుతుంది. బాతిక్ లో డ్రెస్సులు నచ్చుతాయి. బాతిక్ దుప్పట్లు ఇష్టం. బాతిక్ అంటారు, బాందిని కూడా ఉంటుంది. బాందిని వేరు చెప్తా. బాందిని ఏమో మనకి టై అండ్ డై. టై అండ్ డై బాందిని మన గుజరాత్ ఆ వైపు, కచ్ వైపు, అవును, రాజ్కోట్ సారీస్ అంటారు చుక్కలు 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 చుక్కలుగా, దట్స్ బాందిని. ఓకే, నేను చెప్పే బాతిక్ ఏంటంటే వ్యాక్స్ ప్రింట్స్. ఓకే, అవి బాగా ఇష్టం నాకు. చాలా కాల క్రితం, ఒక 20 ఏళ్ల క్రితం నేను సారీస్ బిజినెస్ చేసేదాన్ని అన్నారు ఒకసారి నాకు. కదా బాతిక్ ప్రింట్స్ చేసేవాళ్ళం. విజయవాడ నుంచి చేయించి తెచ్చుకునేవాళ్ళం. నా దగ్గర చీరలు కొన్నవాళ్ళు చాలా మంది ఇప్పటికీ నా ఫ్రెండ్స్ గానే ఉన్నారు. ఒక 5-6 సంవత్సరాలు అప్పుడు సరదా పిల్లవాడు పుట్టిన తర్వాత నేను జాబ్ మానేసాను. ఒక 5-6 ఏళ్ళు నేను ఇంట్లోనే ఉన్నా. ముందు ఒక 3 ఏళ్ళు ఉద్యోగం చేసామా, ఖాళీగా తోచలేదు. తోచక కాటన్ ప్రింట్స్ ఎక్కువగా. అప్పటి నుంచి నాకు ఆ బాతిక్ చాలా ఇష్టం. అప్పుడు బాగా దొరికేవి విజయవాడలో. విజేత ప్రింటర్స్ అని వాళ్ళు వేసేవాళ్ళు, అక్కడి నుంచి తెచ్చేదాన్ని నేను. వాళ్ళు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత చాలా కాలం వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. నాకు బాతిక్స్ బాగా ఇష్టం. ఆ బాతిక్లో మిగిలిన చీరల్లో ప్యాడ్ రంగులు మిగిలిపోతాయని నేనే కట్టేసుకునేదాన్ని. డ్రెస్సులు కుట్టించేసుకునేదాన్ని, సారీస్ నేనే కట్టుకునేదాన్ని ఎక్కువ. నాకు బాతిక్ బాగా నచ్చుతుంది. ఏ డ్రెస్లో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతారు మీరు? చుడిదార్సా అండ్ సారీసా? ఎన్ని దేంట్లో కంఫర్ట్ ఫీల్ అవుతారు మీకు? నాకు మీకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు నేనున్న ఓన్లీ చుడిదార్స్కి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాను రమ్మగారు. మీరు తిడతా ఉంటారు ఈ దీనికన్నా చీర కట్టుకోవచ్చు కదా జయ అని. కంఫర్ట్ అనిపించు, క్యారీ చేయలేను. నువ్వు సారీ నీకేంటంటే అదేదో అడ్డం పడుతున్నట్టు దాన్ని హ్యాండిల్ చేయాలనిపిస్తుంది. అవును, నాకేం అలా అనిపించదు జయ. నేను చీరలో కంఫర్టబుల్ గానే ఉంటా. కానీ నేను ఇప్పుడు ఎక్కువగా డ్రెస్సులు వేసుకుంటున్నాను ఇంట్లో. ఓకే, ఇంట్లో చీరలకి ఏంటంటే బ్లౌజులు, పెట్టికోట్స్, వీటిని ఉతుక్కోవటం అవి కొంచెం కష్టంగా ఉంది. ఇది వరకు ఎక్కువ ఇంట్లో చీరలు కట్టేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాను. ఈ బయటికి కట్టుకెళ్లే చీరలు, ఇంట్లో కట్టుకునే చీరలు, ఇవన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను. అందుకని చీరలు తగ్గించా గానీ చుడిదార్ డ్రెస్ వేసుకుంటాను. ఒక టాప్ బాటమ్ ఏదో వేసుకుంటాను. కాటనే, కాటన్ కానీ ఏ క్లాత్ అసలు నేను డ్రెస్గా వేసుకోలేదు ఇప్పటిదాకా. ఓ, సింథటిక్ అస్సలు వేసుకోను నేను. సిల్క్ లేదు, పట్టు గిట్టు ఇప్పుడు చాలా ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా, ఏది వద్దు. చందేరీలు ఎప్పుడైనా చీరలైనా 1-2 కట్టుకున్నాను, కానీ తక్కువ 2-3 చందేరీలే ఉన్నాయి నా దగ్గర. ఎక్కువగా కోట కాటను, తర్వాత ప్రింటెడ్ సెల్స్, పట్టు. కాటన్ అనేసరికి మెయింటెనెన్స్ చాలా కష్టం కదా రమ్మగారు కదా. వాటికి గంజి పెట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు బయటకు వెళ్లే శారీస్ అయితే డెఫినెట్ గా ఐన్ చేయించాల్సింది. అంటే ఇప్పుడు లినెన్ ఒకటి బాగా దొరుకుతుంది. లినెన్ గా తీసుకుంటే ఇప్పుడు ఇది లినెనే. ఓకే, లినెన్ లో ప్యూర్ లైలిన్ అయితే బాగా ఖరీదు. సెమీ లినెన్స్ ఈజీ టు క్యారీ, ఐరన్ చేస్తే సరిపోదు. ఒక 10 చీరలైనా ఉన్నాయి నా దగ్గర. ఇవి ఈ మధ్య కొన్నవి 10-12 చీరలు ఉన్నాయి ఈజీగా. ఓకే, ఆ 1200-1400 రేంజ్ లో వచ్చేస్తాయి. హాయిగా ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. స్పెసిఫిక్ గా ఏదైనా షాప్ ఫాలో అవుతారండి? ఎక్కడ మీకు బాగా నచ్చితే అక్కడికి వెళ్ళిపోతుంటారు? ఎట్లా? అలా ఫలానా షాప్ అలా ఏం లేదు. కొంచెం రెగ్యులర్ గా వెళ్లే కొన్ని షాపులు ఉన్నాయి. ఓకే, కానీ నేను షోరూమ్స్ కి ఫ్యాషన్ స్టైల్ కాదు కదా నాది. అంటే ట్రెండ్ ని ఫాలో అవటం లేదు, ఫ్యాషన్ ని ఫాలో అవటం లేదు. ఏదో కన్జర్వేటివ్ టైప్ సారీసే ఉంటాయి నావి. ఏవి స్టైలిష్ గా ఉన్నాయి ఒక్క చీరైనా? ఎక్కడ అనిపించదు రమ్మగారు, ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. నాకు స్టైలే లేదు, లేదు కాబట్టి. కాకపోతే నా చీరలు జనరల్ గా అందరికి నచ్చుతాయి. జనరల్ బజార్ లో కొంటాను, అమీర్పేట్ లో కొంటాను. ఒక ఫ్రెండ్ ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు, అక్కడికి వెళ్తాము. ఇప్పుడు మన సావిత్రి, మొన్న మనం వెళ్ళాము ఆంటీ ఆంటీ దగ్గర. అక్కడ నుంచి సావిత్రి హ్యాండ్లూమ్స్ మనకు సారీస్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఇటీవల 2 ఏళ్ళుగా చాలా చీరలు వాళ్ళ దగ్గర కొన్నాం. ఇది వరకు మంగళగిరి సారీస్ వాళ్ళు ఒకళ్ళు హైదరాబాద్ లో షాప్ పెట్టుకున్నారు, మురారి అని. ఓకే, వాళ్ళ దగ్గర చాలా చీరలు కొన్నాం. అసలు మంగళగిరి ఫ్యాబ్రికే ఫ్యాబ్రిక్ అండి, చుడిదార్స్ కి ఎంత బాగుంటుందో. ఏమో నా చీరలు కనీసం ఒక 15-18 మంగళగిరి పట్టు చీరలు ఉన్నాయి నా దగ్గర. ఓకే ఓకే, చాలా ఖరీదులు అయితే పెట్టలేదు జనరల్ గా. నేను నా రేట్లు కూడా, నేను ఇప్పటిదాకా హైయెస్ట్ ఖరీదు కొన్న చీర 10,000 కేవలం గద్వాల చీరలు 2. రేట్లు కూడా చెప్పాలా? అదే 2, 10,000 రూపాయల చీరలు 2 కొన్నాను నా మొత్తం లైఫ్ లో. అంతే,
ఓన్లీ 2. జనరల్ గా పట్టు చీరలు కూడా నేను 4-5 వేలు మించి పెట్టను. కాదురమ్మ గారు, ఈ మధ్య బాగా జర్నీలు చేస్తా ఉన్నారు కదా, ట్రిపుల్ కి వెళ్తున్నారు, ఒక్కొక్క చోట కొంత ఫేమస్ ఉంటుంది కదా, అక్కడ షాపింగ్ చేస్తారు. మైసూర్ లో ఒక 6,500 పెట్టి కొన్నా రీసెంట్ గా, 6,500 అంతే. 6,500కి చాలా, 2 చీరలు అనుకున్న దాన్ని వదిలే, ఒకటే చాలు, ఇంకా అనవసరం ఇంత ఎక్కువ పెట్టే. ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను ఆ చీరలు ఎక్కువ సార్లు కట్టుకోలేను, నాకు నా సోషల్ సర్కిల్ అంత పెద్దది కాదు. జనరల్ గా ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్సే ఉన్నాయి, కానీ మనం చేసేదాన్ని బట్టి, మన లివింగ్ స్టైల్ని బట్టి మన బట్టలు ఉండాలి జయ, దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను నేను. మన లివింగ్ స్టైల్, మన సోషల్ సర్కిల్. ఇప్పుడు నాకు చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్, బాగా పెద్ద పెద్ద కుటుంబాలు, ఎక్కడికో నేను వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మన సర్కిల్ని బట్టి కొంచెం మెయింటైన్ చేయాల్సే వస్తాం, లేకపోతే వాళ్ళు మనని కలుపుకోరు. ఫైనల్గా ఒక ప్రశ్న అమ్మగారు, ఇబ్బంది పడుతున్నారా స్టూడియోకి వచ్చేటప్పుడు బట్టల కోసం, సారీస్ కోసం? కొంచెం ఇబ్బంది అవుతుంది జయ. మరి ఇప్పుడు కొన్నాం, ఒక 2-3 నెలలకు ఒకసారి 10-12 చీరలు కొనుక్కున్నాం అనుకో, కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాము, ఒక్కోసారి ఒకే చీరని 3-4 వేరు వేరు బ్లౌజులతో కూడా కట్టేసుకుంటాను, పెద్ద జనాలు ఫీల్ గారు. ఇప్పుడు ఇదే దీంతో నేను చాలా వీడియోలు అంటే కన్ఫ్యూజ్ అవుతారని, పాతదా కొత్తదా అనేది తెలియదు, తెలియదు వీడియోలో తెలీదు. అందుకని కొంచెం ఇబ్బంది, ఇబ్బందే వాటిని ఉంచుకోవటము, వాటి కోసం మల్మార్లు, వీటిని మెయింటెనెన్స్, ఎప్పటికప్పుడు 15-20 రోజులకు ఒకసారి అల్మర్లన్నీ మళ్ళీ మళ్ళీ సర్దుకోవాల్సి రావటము. మా ఇంట్లో పని వాళ్ళు లేరు, నాకు ఆడపిల్లలు లేరు, ఏం చేసుకోవాల్సిందే అవన్నీ అన్ని తీయటము, మళ్ళీ పెట్టడము. ఆ ఇబ్బంది మాత్రం గ్యారంటీగా ఉంటుంది. సరే, అంటే ఇప్పుడు ఏంటంటే పెట్టుబడులు, ఇప్పుడు ఫంక్షన్లకు వెళ్తే పెట్టుబడులు చీరలు గోల్డ్ అని ఇవొకటి, పెట్టుబడి చీరలనే నేను కట్టుకుంటాను ఎవరు పెట్టినా కూడా. ఇప్పుడు ఏమొచ్చిందంటే మనకి ఖచ్చితంగా స్టూడియోలో 1-3 ట్రిపుల్ కట్టేసుకోవటం, ఒక కిచెన్ స్టూడియో వీడియో ఒకటి, వీడియో ఒక సెట్ ఒక రోజు షూట్, మన షూట్ ఒక రోజు చేస్తే తర్వాత ఎవరో ఒకళ్ళకి ఇచ్చారు. అది నా స్టైల్ ఆఫ్ చీర కాదనుకో, ఇచ్చేస్తారు. నా స్టైల్ కాని చీరలు కొన్ని కనపడుతుంటాయి ఇటీవల. అవును, మా అక్కయ్య కూతురు కూడా అడుగుతుంది, పిన్నమా ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, ఇది నీ చీర కాదు కదా అంటుంది. ఎవరో పెట్టారే, 2 సార్లు కట్టుకుంటే నాకు స్టూడియో వెళ్ళిపోతుంది, తర్వాత ఇంకా సత్యవతకనో వాళ్ళ అక్కయ్యకనో వాళ్ళ చెల్లెలకనో ఎవరన్నా చుట్టాలో లేదా వాచ్మెన్ భార్య తెలిసిన వాళ్లే కాదు ఎవరికైనా ఇచ్చేస్తా. ఓకే, మా అక్క ఎవరికైనా ఇస్తానంటే కూడా అక్కడికైనా ఇచ్చేస్తా. షాపింగ్ చేసేటప్పుడు ఒక రూల్ ఫాలో అవుతున్నారా లేదా? నో గ్రీన్ నో బ్లూ. Yes, exactly. సూపర్ రమ గారు, సూపర్. గ్రీన్ అండ్ బ్లూ కలిసి ఉన్న చీరల నుంచి నేనైతే కొన్ని సంవత్సరాలే, అదే నా దగ్గర చెప్పాలి. ఇప్పుడు గ్రీన్ అండ్ బ్లూ కలిసిన చీరలు ఒక 6-7 ఉన్నాయి జయ, వాటికి ఒక్కసారి కూడా సందర్భం రాలా. మనకి గ్రీన్ కట్టుకోవచ్చు కదా, కిచెన్ లో పట్టు చీరలు ఏం కట్టుకుంటామా, చీరల ఫెస్టివల్స్ కి కట్టేసేయండి చక్కగా, చీరలు పాడైపోతాయని దిగులుగా ఉంటుంది, అవి ఎక్కడ కట్టుకోలేము. అవునా, నాకున్న పెద్ద కష్టాల్లో గ్రీన్ సారీ, గ్రీన్ లో బ్లూ చుక్కలు ఉండకూడదు, బ్లూ లో గ్రీన్ చుక్కలు, కాంబినేషన్ ఉండదు. అయితే ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళు కూడా దాని గ్రీన్ పనికిరాదని మానేస్తున్నారు, వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళకి తెలిసిపోయింది. ఏవో కష్టాలమ్మా, బోల్డ్ అంతా డిస్కస్ చేశాం, కానీ బట్టలు ఎప్పుడు కూడా మన కంఫర్ట్, ఎస్ మన పాకెట్ అండ్ మన సర్కిల్, ఈ మూడింటిని ఫాలో అవ్వండి. ట్రెండ్ని అస్సలు ఫాలో అవ్వక్కర్లేదు, మీరేం వేసుకుంటే అదే ట్రెండ్. మనకి నప్పాలి కదా, అంతే కదా రమ్మగారు, మనకి నప్పాలి, మనకి నచ్చాలి. ఇతరుల కోసం బట్టలు వేసుకోవద్దు. ఇప్పుడు ఇది మన సైజ్ సర్కిల్ అలాంటిది కాబట్టి మన రకమే, మన కంఫర్ట్, మన పాకెట్ని బట్టి కొంచెం రైట్ కట్టుకోవాలి అంతే తప్ప, అంతకంటే బట్టల కోసం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. బోల్డ్ అని చదువుకోవచ్చు, బోల్డ్ అని నేర్చుకోవచ్చు, బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు, షాపింగ్లో టైం వేస్ట్ చేసుకోబోకండి. నాది 10 మినిట్స్ షాపింగ్ చేయా అంతే రమ్మగారు. నేను ఎప్పుడు సావిత్రి వాళ్ళు ఈసారి వెళ్ళినప్పుడు ఆవిడ అడుగు, రమగారు ఎలా తీసి ఏ చీర అయినా సరే టకీమని తీసేట, 3 నిమిషాల్లో నా చీర బయటకు వచ్చింది, నువ్వు 100 చూపించినా నేను తర్వాత చూడను, చూసినే తీను, మొదటే తీసేస్తా. అలా అలవాటు అయిపోయింది, నా బట్టలు నాకు బాగానే ఉంటాయి, కంఫర్ట్ గా అనిపించేస్తుంది మీకు అంతే చాలా, కంఫర్ట్ గా నాకు సూట్ కానీ చీరలు ఏమైనా చూసేవా నువ్వు? చాలా తక్కువ అండి, ఎప్పుడో అవి నావి కాదు అంతే, ఎప్పుడో కనిపిస్తుంది ఒకటో రెండు, అసలు అప్పుడే అనేసుకుంటాం మనం రమగారు ఇది మీది కాదు అనేసి, తెలిసిపోతుంది మాకు కూడా, నాకే అర్థమైపోతుంది అంతే అంతే. అలాగే ఫాలో అవ్వండి, హాయిగా ఉండొచ్చు, బట్టల విషయంలో బెంగే లేదు అసలు అంతే. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే చెప్పండి.